ఇది ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతున్న సమయం. ఇప్పటికే కరోనా వల్ల 16,500 మంది చనిపోయారు. ఇదే టైంలో ఒక కొత్త వైరస్ చైనాలోకి ఎంటర్ అయిందని అక్కడి స్టేట్ మీడియా 23 మార్చ్ మండే అనౌన్స్ చేసింది. చైనాలో యునాన్లో నివసించే ఒక వర్కర్ షాండాంగ్కి తిరిగి చార్టర్డ్ బస్సులో వస్తుండగా చనిపోయాడు. అతడు చనిపోవడానికి కారణం ఏంటి అని టెస్ట్ చేసి చూస్తే వాళ్ళు ఒక కొత్త వైరస్ని కనుక్కున్నారు. అదే హాంటా వైరస్. మనం ఈ వీడియోలో దీని గురించే డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు దీని ఆరిజిన్ ఏంటి, కరోనా లాగా ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా, అసలు ఇది రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు నిజంగా ఇది కొత్త వైరస్సేనా, ఇలాంటివి ఎన్నో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాంటాన్ వైరస్. ఇది అందరూ అనుకుంటున్నట్టు ఇప్పుడే పుట్టుకొచ్చిన కొత్త వైరస్ కాదు. చాలా ఇయర్స్ నుండి ఈ వైరస్ ద్వారా ఎక్కడో అక్కడ ఎంతో కొంతమంది చనిపోతూనే ఉన్నారు. అయితే ఈ వైరస్ రాడెన్స్ అనే స్పీషీస్ నుండి వస్తాయి. ఎలుకలు, ఉడతలు, హ్యామ్స్టర్స్ ఇలాంటి వాటి నుండి వస్తాయి. ఈ వైరస్ నార్మల్గా రాడెన్స్ బోన్స్లో ఉంటాయి. అయితే ఈ వైరస్ ఎలుకల్ని ఎఫెక్ట్ చేయవు. ఆ వైరస్ ఉన్న ఎలుకలకు హ్యూమన్స్ ఎక్స్పోజ్ అయినా లేదా అవి రిలీజ్ చేసిన అన్వాంటెడ్ వేస్ట్కి కాంటాక్ట్ అయినప్పుడు ఈ వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఫస్ట్ 1978లో కొరియాలో హాంటాన్ రివర్కి దగ్గర ఉన్న ఫీల్డ్లో ఉన్న ఒక రాడెంట్ నుండి ఈ వైరస్ ఎఫెక్ట్ అవుతుందని కనుక్కున్నారు. అయితే హాంటాన్ రివర్ దగ్గర డిస్కవర్ చేసినందుకు దీనికి హాంటా వైరస్ అనే పేరు పెట్టారు. అండ్ ఈ వైరస్ మీద 1951 నుండి 1953 కొరియన్ వార్ టైంలో సైంటిఫిక్ రీసెర్చెస్ చేశారు. అయితే అప్పటికే 3,000 మంది బ్లడ్ వామిటింగ్స్తో కూడిన ఫీవర్తో చనిపోయినట్టు యునైటెడ్ నేషన్స్లో రికార్డ్ అయింది. అయితే 1981లో ఈ హాంటా వైరస్ని బొన్యవిరిడై ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేశారు. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వైరసెస్ వల్ల బ్లడ్ వామిటింగ్స్తో కూడిన ఫీవర్కి ఎఫెక్ట్ అవుతారు. వాటినే హెమార్హగిక్ ఫీవర్స్ అంటారు. ఈ వైరస్ని మెయిన్గా కాటన్ ర్యాట్ అండ్ డీర్ మౌస్ క్యారీ చేస్తాయి. అండ్ వీటి వల్లే మెయిన్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అమెరికాలో ఉండే హాంటా వైరస్ని న్యూ వరల్డ్ హాంటా వైరస్ అంటారు. దీనివల్ల హాంటా వైరస్ పల్మినరీ సిండ్రోమ్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ యూరోప్, ఏషియాలో ఉండే హాంటా వైరస్ని వరల్డ్ హాంటా వైరస్ అంటారు. వీటి వల్ల హెమార్హగిక్ ఫీవర్ అండ్ రీనల్ సిండ్రోమ్ HFRS వస్తుంది. రీనల్ సిండ్రోమ్ అంటే కిడ్నీస్ రిలేటెడ్ డిసీజెస్. అయితే ఈ రోడెంట్స్కి చుట్టూ నివసించే ఎవరికైనా ఈ వైరస్ రావచ్చు. 2010లో యుఎస్లో 10 కన్ఫర్మ్డ్ కేసెస్ అండ్ 2017లో 17 కన్ఫర్మ్డ్ కేసెస్ కాలిఫోర్నియాలోని యోజమైట్ నేషనల్ పార్క్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర వచ్చాయి. అయితే ఈ హాంటా వైరస్ సిమ్టమ్స్ తెలియాలంటే ఆ ఇన్ఫెక్టెడ్ రాడెంట్ సరౌండింగ్స్లో ఉన్న 5 వీక్స్ తర్వాత వాటి సిమ్టమ్స్ తెలుస్తాయి. స్టార్టింగ్లో ఫీవర్, బాడీ పెయిన్స్, అలసటగా ఉండడం, తర్వాత కొన్ని రోజులకి ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది. కొన్ని కేసెస్లో తలనొప్పి, ఒళ్ళు చల్లబడడం, వామిటింగ్స్, డయేరియా, స్టమక్ పెయిన్ కూడా ఉండేవి. ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళలో చాలామంది చనిపోయిన వారే. అయితే ప్రజెంట్ ఈ వైరస్కి వ్యాక్సిన్ కనుక్కోలేదు. హాంటా వ్యాక్స్ అనే ఒక వ్యాక్సిన్ 1990 నుండి అండర్ స్టడీలోనే ఉంది. అండ్ తర్వాత ఏవేవో వ్యాక్సిన్స్ వచ్చాయి, కానీ అవి ఏవి వైరస్ని పూర్తిగా తగ్గించలేదు. సో ఇప్పటి వరకు WHO అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ అయితే రాలేదు. అయితే అప్పట్లో కొన్ని కొరియన్ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్, దీనికి కూడా క్యూర్ కన్నా ప్రివెన్షనే అసలైన మందు. హెల్త్ ఆర్గనైజేషన్స్ ప్రకారం రాడెంట్స్ చనిపోయినప్పుడు వాటి వేస్ట్ని క్లీన్ చేసినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ హాంటా వైరస్ని ఎక్యూట్ పల్మినరీ స్టేజ్లో మెడికల్ ఆక్సిజన్ వెంటిలేషన్ ద్వారా రెస్పిరేటరీ ప్రాబ్లం ఓవర్కమ్ చేయొచ్చు అంటున్నారు. అండ్ ఈ హాంటా వైరస్ లైఫ్ టైం దాన్ని క్యారీ చేసిన స్పీసీస్ని బట్టి ఉంటుంది. నార్మల్గా ఇది అట్మాస్ఫియర్లో 2 to 3 డేస్ బతికి ఉంటుంది. ఒకవేళ ఈ వైరస్ అల్ట్రావైలెట్ రేస్తో కూడిన డైరెక్ట్ సన్లైట్తో కనుక ఎక్స్పోజ్ అయితే కొన్ని గంటల్లోనే చనిపోతుంది. అండ్ ఎట్ లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ హాంటా వైరస్ కరోనా వైరస్ లాగా ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు హాంటా వైరస్ మీద ఉన్న స్టోరీ అండ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
దిస్ ఈజ్ యువర్ రేవంత్ సైనింగ్ ఆఫ్.